రాష్ట్రంలో 2-3 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐకే శ్రీనివాస్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. స్థానిక కిరాణా షాప్ యజమాని మానేపల్లి శ్రీనివాసరావు సౌజన్యంతో నాగాయలంక ప్రధాన సెంటర్లోని ట్రాఫిక్ ఐలాండ్ వద్ద మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరూ కూడా మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ మహమ్మారి బారిన పడకుండా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలన్నారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ వారి దుకాణ సముదాయాలకు వచ్చే వారిని భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క దుకాణం ముందు శానిటైజర్ ని ఏర్పాటు చేయాలని, వాహనదారులు పాదచారులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు విధిగా ధరించాల్సి ఉందన్నారు. కేవలం అవగాహన, భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వంటి జాగ్రత్తలు పాటించి మండలంలోకి మహమ్మారిని రాకుండా తరిమి కొడదామని, ప్రజలు సహకరించి జాగ్రత్త వహించాలని తెలియజేశారు. కరోనా మనం వ్యాక్సిన్ కూడా వేస్తున్నాం, చేయించుకోవాలి ఈ పరిస్థితుల్లో కూడా. లేకపోతే మనం హెల్త్ పాడైపోయిన తర్వాత లక్షల లక్షలు పోగొట్టుకుని కంటే ముందే కరోనా వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఈ నియమాలన్నీ పాటిస్తారని కోరుకుంటాను. అదేవిధంగా ఇదంతా కూడా తెలియజేయండి. తెలియజేసిన యజమానులు కూడా చెప్పేది ఒకటే, ఈ షాప్ దగ్గరికి మాస్క్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదు. అదేవిధంగా గీతలు అనేవి గీసి ఎవరైతే ఉన్నారో షాప్ యజమానులపై కూడా మేము చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి అందరు కూడా. థ్యాంక్ యూ.